ఓం శ్రీ సాయిరాం సాయిగురుకులం కార్యక్రమానికి స్వాగతం. మనందరం కూడా కార్తీక మాసంలో ఈశ్వరుడి యొక్క ఆరాధనలో ఉంటాం. ఈ జన్మకు మనకు లభించినటువంటి అదృష్టం ఏంటంటే సద్గురువు ఈశ్వర స్వరూపంలో మనకు లభ్యమయ్యారు. సాయి అనేటువంటి ఈ ఒక్క నామం ఈరోజు ప్రపంచంలో అనేక కోట్లాది మంది జీవులను తరింపజేస్తుంది, ఉద్ధరింపజేస్తుంది. ఇటువంటి నామంతో వచ్చినటువంటి శ్రీ సాయి భగవానులను మనం ఆశ్రయించడం వల్ల మనము ప్రతిరోజు కూడా ఆ పరమేశ్వరుడి యొక్క ఆరాధనలో మనం ఉంటాం. ఈరోజు ప్రపంచాన్ని అత్యంత ప్రభావితం చేస్తున్నటువంటి నామం ఏదైనా ఉందంటే ఒక్క సాయి అనేటువంటి నామమే. సాయి అంటే సాక్షాత్ ఈశ్వరుడే. ఎందుకు మహల్సాపతికి సాయి అనేటువంటి నామంతో అక్కడికి వచ్చినటువంటి ఆ యువ ఫకీర్ను పిలవాల్సి వచ్చింది? దీనికి సంబంధించి మనము విశ్లేషణ చేసుకుంటే ఎంత అద్భుతమైనటువంటి అనుభవం మనకు కలుగుతుందంటే, ఖండోబా ఉపాసకుడు, ఖండోబా పూజారి అయినటువంటి మహల్సాపతి ఎప్పుడూ కూడా ఖండోబా ధ్యాసలోనే ఉండేటువంటి వారు. ఖండోబా శివుడి యొక్క అవతారం. ఆ ఖండోబా మందిరంలో పూజారిగా మాత్రమే కాదు, వారు నిత్య నియమంగా మహల్సా పురాణాన్ని ఎప్పుడూ కూడా పారాయణ చేస్తుండేటువంటి వారు. ఆ విధంగా నిత్యము ఈశ్వరుని ధ్యాసలో ఉన్నటువంటి వారికి ఈశ్వరుణ్ణి గుర్తించడం పెద్ద కష్టమేం కాదు కదా. అలాగే మహల్సాపతి బాబాను చూడగానే ఆవో సాయి అనేటువంటి నామంతో బాబాను సాదరంగా షిరిడీలోకి ఆహ్వానించారు. సాయి అనేటువంటి పదం మహల్సా నోటి నుండి ఎందుకు వచ్చింది? ఎప్పుడూ కూడా మహల్సా సాక్షాత్తు ఈశ్వరునితో వారు లీనమై ఉండేటువంటి వారు. వారికి ఈశ్వరుడు తప్ప మరొక దైవం మహల్సా ఎరగడు. అటువంటి మహల్సాకు శ్రీ సాయి బాబాలో ఈశ్వర స్వరూపాన్ని వారు చూడగలిగారు. అందుకనే బాబాను ఎప్పుడూ కూడా తన ఖండోబాతో సమానంగా వారు ప్రేమించేటువంటి వారు. మహల్సా జీవితాన్ని మనం చూసినట్టయితే వారికి అనువంశికంగా వచ్చినటువంటి అర్చకత్వం ఖండోబా ద్వారా సంక్రమిస్తుంది. మహల్సాపతి చిన్ననాటి నుండి కూడా ఖండోబాతో ఎంతో అనుబంధాన్ని, మమకారాన్ని వారు కలిగి ఉన్నారు. అసలు ఖండోబాను ఒక్కరోజు కూడా మహల్సా వదిలేటువంటి వారు కాదు. మరి అటువంటి మహల్సా సాక్షాత్తు ఈశ్వర రూపంలో వచ్చినటువంటి సాయిబాబాను కూడా వదలలేకపోయాడు. ఖండోబాలో పూజ అనంతరము ప్రతిరోజు కూడా ఎక్కువ సమయం, అంటే రాత్రిం బగళ్ళు కూడా బాబా వద్దే వారు ఉండేటువంటి వారు. అంటే వారు ప్రేమించేటువంటి పరమేశ్వరుడు శరీరాన్ని ధరించి ఒక ఫకీరు రూపంలో వచ్చారు. ఎప్పుడూ కూడా ఈశ్వర లీల మనల్ని మాయతో కమ్మివేస్తుంది. ఈశ్వరుడు చేసేటువంటి లీలలు మనము అస్సలు పసిగట్టలేము. కానీ ఆ పరమేశ్వరుడితో అనుబంధం ఉన్నటువంటి మహల్సాపతి మాత్రం చాలా చాకచక్యంగా కనుక్కోగలిగాడు. తను అనునిత్యము కూడా ఆరాధించేటువంటి ఈశ్వరుడు శరీరాన్ని ధరించి వచ్చాడు. ఈశ్వరుడి యొక్క మాయాలీలలను భక్తులు అంత తొందరగా పట్టుకోలేరు. నా ఈశ్వరుడు కావాలనే నన్ను కాస్త కన్ఫ్యూజ్ చేయడానికి, మాయలో నన్ను పడివేయడానికి ఈ ముస్లిం ఫకీర్ రూపంలో వచ్చాడు, కానీ నేను కనిపెట్టకుండా ఉంటానా? తలకు పాగాను ధరించి భుజాన జోలి వేసుకున్నటువంటిది పరమేశ్వరుడు కాకపోతే మరెవరు? మీరు ఈశ్వరుడు భిక్షకు వెళ్ళేటువంటి ఆ పోర్చర్ను చూడండి. మీరు ఏ పోర్చర్ అయినా సరే, ఆ పోర్చర్ను చూసినప్పుడు బాబా భిక్షకు వెళ్ళేటువంటి పోర్చర్ మన కళ్ళ ముందు కదలాడుతూ ఉంటుంది. పరమశివుడు ఏ విధంగా అయితే భిక్షకు వెళ్ళేటువంటి వారో అదే విధంగా బాబా భుజాన జోలిని తగిలించుకొని చేతిన భిక్షాపాత్ర పట్టుకొని ప్రతిరోజు కూడా భిక్షకు వెళ్ళేటువంటి వారు. ఆ విధంగా బాబా యొక్క అవతార ప్రస్థానంలో మహల్సాపతి
ఎంత న్యూట్రలైజ్ అవుతారో చూడండి. అంటే ఖండోబా గుడిలో ఉండగా ఎప్పుడూ కూడా మహల్సాపతి ఒక అలౌకిక స్థితిలో ఉండేటువంటి వారు. అలౌకిక స్థితిలో ఉన్నప్పుడు ఎదురుగా ఉన్నటువంటి పొలంలో ఆ పెళ్లివారి బృందంతో దిగినటువంటి బాబాను చూడగానే తన మనస్సులో ఏ నామమైతే ప్రతిధ్వనిస్తుందో, ఏ రూపాన్నైతే తాను ధ్యానిస్తున్నాడో, అలౌకిక స్థితిలో ఏ రూపంతో అయితే రమిస్తున్నాడో, ఆ రూపము కళ్ళ ఎదుట కనబడగానే మహల్సా అస్సలు ఒక్క క్షణం కూడా ఆగలేకపోయాడు. పరుగు పరుగున ఖండోబా మందిరంలోకి వెళ్ళి హారతి పల్లాన్ని పట్టుకొని ఆవో సాయి అని చెప్పి బాబాను తన శంకరుణ్ణి ఎంత ప్రేమగా ఆహ్వానించుకున్నాడో కదా. ఇట్లా బాబా అనేక అనుభవాలను మహల్సాపతికి ఇచ్చాడు. బాబా యొక్క అవతార ప్రస్థానంలో వారు భిక్ష చేసేటువంటి విధానం, వారు వ్యవహరిస్తున్నటువంటి తీరు, శ్రీ సాయిబాబాయే తన ఖండోబాయ అనేటువంటి స్థిర నిశ్చయానికి వచ్చాడు. చివరంత వరకు తన యొక్క ఖండోబాను వీడకుండా ఎప్పుడూ నీడవలే బాబా పక్కన పీఠముడి వేసుకొని కూర్చున్నారు. అటువంటి ఈశ్వర స్వరూపం మనకు లభించడం, అందుకనే బాబా తను ఎప్పుడూ కూడా అనేక అనుభవాలు భక్తులకు ఇచ్చాడు. తను సాక్షాత్తు ఈశ్వరుడినే అని చెప్పి బాబా వచ్చిన తన వద్దకు వచ్చినటువంటి అనేక మంది భక్తులకు అనేక రకాలైనటువంటి అనుభవాలను ఇచ్చాడు. రాముడిగా మద్రాస్ భజన సమాజం యజమాని యొక్క భార్యకు, అదేవిధంగా అనేక మందికి రాముడిగా, కృష్ణుడిగా, పాండురంగడిగా, దత్తాత్రేయగా అనేక మందికి అనేక అనుభవాలను ఇచ్చాడు. కానీ మనం బాబా ప్రస్థానంలో చూస్తే తను పరమశివుడిగా కొలిచినటువంటి వాళ్లకు అద్భుతమైనటువంటి అనుభవాలను బాబా ఇచ్చారు. మేఘ అమాయకమైనటువంటి భక్తులు కదా. బాబా దగ్గరికి వచ్చినటువంటి మొదటిసారి వారు ముస్లిం ఫకీర్ అని చెప్పి భావిస్తే బాబా మొదటిసారి మేఘుడిని వెళ్ళగొడతాడు. ఆ తర్వాత మేఘుడు నాసిక్ త్రయంబకేశ్వర్ ప్రాంతంలో ఉన్నప్పుడు మేఘుడి మనసంతా కూడా బాబాపైకే వెళ్ళింది. అరే, వారు సాక్షాత్తు ఈశ్వర స్వరూపుడే అయి ఉంటాడు, నా మనసులో ఉన్నటువంటి మాటను తెలుసుకున్నాడు, నా మనసులో ఉన్నది ఈశ్వరుడే కదా, మరి అటువంటిప్పుడు నా మనసులో ఏ భావన ఉందనేటువంటిది ఈశ్వరుడికి మాత్రమే తెలుస్తుంది కదా. కాబట్టి వారు సాక్షాత్తు ఈశ్వరుడే అనేటువంటి బెంగతోటి త్రయంబకేశ్వరంలో ఉంటే జ్వరం వస్తుంది మేఘుడికి. చాలా ఇబ్బంది పడతాడు. ఇక అనుకుంటాడు, నేను నా శంకరుడి దగ్గరికి వెళ్తే తప్ప నేను బాగుపడలేనని చెప్పి వచ్చేస్తాడు. మనందరం కూడా సచ్చరితలో మేఘుడి యొక్క ప్రస్థానం గురించి చదువుకుంటాం కదా. మేఘుడికి ఎంత గొప్ప కమిట్మెంట్ అంటే మేఘుడు ఒకే ఒక మాటను పట్టుకుంటాడు. సాటేని అడుగుతాడు కదా వారు ఏ జాతికి సంబంధించినటువంటి వారని. సాటే అప్పుడు చెప్తాడు వారు చూడడానికి ముస్లిం ఫకీర్ రూపంలో ఉంటారు కానీ వారు సాక్షాత్తు ఈశ్వరుడే. కాబట్టి మేఘ, సాక్షాత్తు ఈశ్వరుడైనటువంటి బాబాకు ఒక్కసారైనా గంగోదకంతో అభిషేకం చేయాలి మేఘ. అది నా వల్ల కాదు, నా కోరికను నువ్వు తీర్చాలి. షిరిడీకి వెళ్ళి నువ్వు బాబాను సేవించుకో, వారికి ఒక్కసారైనా గంగోదకంతో వారికి అభిషేకాన్ని చేయాలి నువ్వు అని అంటారు. మేఘుడు ఒకే ఒక మాటను పట్టుకుంటాడు, ఎందుకంటే సాఠే తన గురువు. కనీసము పంచాక్షరి కూడా ఉచ్చరించలేనటువంటి మేఘుడికి సాటే తన శివాలయంలో పూజారిగా నియమించుకొని సంధ్యావందనం దగ్గర నుంచి శివ పంచాక్షరి వరకు వారే నేర్పిస్తారు. కాబట్టి గురువు పైన ఉన్నటువంటి ఒక నమ్మకం, విశ్వాసం, సాటే తన గురువుగా మేఘ భావిస్తాడు. అందుకని తన గురువు యొక్క కోరిక తీర్చాలి. దానికోసము కొన్ని సంవత్సరాల పాటు ఎదురుచూశాడు. ఎందుకంటే ఒకేసారి బాబాను అభిషేకానికి అడిగితే ఒప్పుకోరు కదా, సమయాన్ని చూసి అడుగుతారు. అంతేకాదు మేఘుడి యొక్క కమిట్మెంట్ ఎంత గొప్పదంటే రూపము ఏదైనా సరే నా గురువు నాకు చెప్పాడు. సాటే ఏమని చెప్పాడు, ఒక సందర్భాన్ని చెప్తాడు. ఒకనొక శివరాత్రి రోజు మీద నేను నా మామ అయినటువంటి దాదా కేల్కరు ఇద్దరము కలిసి మట్టితో ఒక శివలింగాన్ని చేసి శివరాత్రి రోజు అర్ధరాత్రి సమయంలో లింగోద్భవ సమయంలో
ద్వారకామయ్యి మొదటి మెట్టు మీద కూర్చొని అక్కడ శివలింగానికి పూజ చేశాము. పూజ పూర్తవుతున్నటువంటి సందర్భంలో బాబా కేకలు వేశాడు. అయినా సరే ఏదో విధంగా మేము పూజను కానిచ్చేశాము. అప్పటి వరకు సాయీశ్వరుడికి ఏమాత్రం కూడా కోపం రాలేదు. కానీ తాను దాన్ని గుర్తించారనేటువంటి దానికి సూచికగా మా పైన గొంతెత్తి అరిచాడు. అది మేము వారి ఆశీస్సులుగా భావించాం. కాబట్టి వారు సాక్షాత్తు సాయీశ్వరుడే. మీరు తప్పకుండా వెళ్ళి వారికి గంగోదకంతో అభిషేకం చేయాలని అంటారు. దీన్ని వీటన్నింటినీ కూడా మేగుడు మనసులో బాగా స్థిరపరుచుకున్నాడు. ప్రతిరోజు ఏం చేసేటువంటి వారంటే, శివుడికి అత్యంత ప్రీతికరమైనటువంటిది ఏమిటి, బిల్వపత్రం. ప్రతిరోజు కూడా బాబా చెప్పినట్టు నిత్య నియమంగా ఖండోబా, మారుతి, గణపతి, మహదేవ్, శని ఆలయాల్లో మేఘ పూజా అర్చనలు పూర్తి చేసుకొని బాబా దగ్గరికి వచ్చేవారు. బాబా కోసము ప్రతిరోజు కూడా ఉదయాన్నే లేచి మైలున్నర దూరం, అంటే దాదాపు 2.5 కిలోమీటర్లు నడిచి వెళ్ళి బిల్వపత్రాలను తీసుకొచ్చేటువంటి వారు. అప్పుడు షిరిడీలో బిల్వపత్ర యొక్క వృక్షం లేదు, ఎక్కడా కనిపించలేదు. కానీ మేఘుడు వదిలేదు, ప్రతిరోజు కూడా వెళ్ళేటువంటి వారు. అనేక మంది అడిగేవారు, మేఘ ఉదయాన్నే లేచి బిల్వపత్రాల కోసం వెళ్తున్నావు, ఒక పని చేయరాదా, ఓ వారం రోజులకు సరిపడా బిల్వపత్రాలు ఒకేసారి తెచ్చుకోరాదా అని అంటే, లేదు, నా శంకరుడికి ప్రతిరోజు కూడా తాజా బిల్వపత్రాలను నేను పెట్టాలి, నా శంకరుడు అప్పుడే సంతోషిస్తాడని చెప్పి. బిల్వపత్రం లేనటువంటి పూజ ఏ రోజు కూడా బాబాకు చేయలేదు మేఘ. తాత్యాసాహెబ్ నూల్కర్ మరణించిన తర్వాత మేఘ హారతిచ్చేటువంటి వారు బాబాకు. అప్పటికే చావుడి ఉత్సవం ప్రారంభమైంది. కాగడ హారతి, మధ్యాహ్న హారతి, షేజీ హారతిలు కూడా ప్రారంభమయ్యాయి. ఈ 3 హారతులను కూడా ఎంత నిష్ట నియమంగా ఇచ్చేటువంటి వారంటే, కాశీలో విశాలాక్షుడికి ఇచ్చేటువంటి తీరుడుగా వారు ఒంటి కాలు పైన, శంకరుడికి సాధకులు ఒంటి కాలు పైన హారతి ఇస్తారు. అట్లా ఒంటి కాలు పైన బాబాకు హారతి ఇచ్చేటువంటి వారు. బాబా తను సాక్షాత్తు శంకరుడినేనని చెప్పి పరిపూర్ణమైనటువంటి విశ్వాసం మేఘా కలిగించడానికి ఇటువంటి ప్రయత్నము ఏ భక్తుడి విషయంలో బాబా చేయలేదు, ఒక్క మేఘుడి విషయంలోనే చేశాడు. మేఘుడి యొక్క మరణము 1912 సంభవిస్తుందని చెప్పి బాబాకు తెలుసు. అందుకనే ఆ లోపే మేఘుడికి శంకరుడిపైన మరింత భక్తి విశ్వాసాలు, శంకరుణ్ణి మరింత ప్రేమతో సేవించుకునేటువంటి ఒక మహద్భాగ్యాన్ని మేఘాకు కల్పించారు. ఒకరోజు వేకువజామున బాబా స్వయంగా మేఘుడు నిద్రిస్తున్నటువంటి వాడాలోకి వెళ్ళి అక్షతలు చల్లి, మేఘా పడుకున్నావు ఏంటి, లే, నీ శంకరుడు వస్తున్నాడు, త్రిశూలం గీయి అని అంటాడు. త్రిశూలం గీయకుండా బాబా పూజకు వస్తే, ఏం మేఘా త్రిశూలం పూర్తయిందా అని చెప్పి బాబా అడుగుతారు. అప్పుడు మేఘా అంటాడు, బాబా మీరు నాకు స్వప్నంలో చెప్పారు కదా, అది నిజంగా గీయాలా వద్దా అనేటువంటిది మీ దగ్గర రూఢి చేసుకోవడానికి వచ్చానంటే, మేఘా నేను స్వప్నంలో నీకు చెప్పడం ఏమిటి, సాక్షాత్తు వచ్చి నేనే చెప్పాను కదా, నీ పక్క మీద అక్షంతలు లేవా అని అంటే, అప్పుడు మేఘుడికి అర్థమవుతుంది బాబాయే సాక్షాత్తు వచ్చాడు, స్వప్నం కాదు అని చెప్పి వెంటనే వెళ్ళి త్రిశూలం గీస్తాడు. త్రిశూలం ఎంతో అందంగా మేఘుడు గీస్తే బాబా అంతకంటే అపురూపమైనటువంటి దాన్ని మేఘుడికి ఇస్తాడు. పూణేకు చెందినటువంటి ఒక రామదాసి, అతడు శంకర భక్తుడు, అతనికి కూడా ఈశ్వరుడు అంటే ఎంతో ప్రేమ. తన సంవత్సరంలో దాదాపు 9 మాసాలు భీమాశంకరంలో ఉంటూ సాధన చేసుకుంటూ ఉంటాడు. భీమాశంకరం నుండి తను పూణే బయలుదేరేటప్పుడు తనకు ఒక అందమైనటువంటి శివలింగము అక్కడ ఉన్నటువంటి దుకాణదారు దగ్గర కనిపిస్తుంది. అది ఎంతో ఆకర్షణీయంగా ఉంటుంది. అతడు భీమాశంకరంలో కొన్ని సంవత్సరాలుగా ఉంటున్నా సరే అనేక శివలింగాలను చూశాడు. ఏ శివలింగం చూసినా సరే భీమాశంకరుడి కంటే అందంగా ఏది కనిపించకపోయేది తనకు అనేక దుకాణాలలో. కానీ భీమాశంకరునికి సరిసాటి అయినటువంటి ఒక శివలింగము తనకు దర్శనమిస్తుంది.
దాన్ని వెంటనే తీసుకొని హృదయానికి హత్తుకొని షిరిడీకి వెళ్తాడు. బాబా పట్ల కూడా ఆ రామదాసికి గొప్ప భక్తి శ్రద్ధలు ఉంటాయి. షిరిడీకి వెళ్ళినటువంటి ఆ రామదాసి ఆ శివలింగాన్ని బాబా హస్తాలలో ఉంచి బాబాకు సాష్టాంగ నమస్కారం లేచి ఆ శివలింగం కోసము అభ్యర్థిస్తాడు. అప్పుడు బాబా నవ్వుతూ అంటాడు, అయ్యా రామదాసి, నువ్వు అపరూపమైనటువంటి శివలింగాన్ని తెచ్చావు, ఇది ఇక్కడే ఉంచరాదా, ఇక్కడ ఉంచితే అనేక మంది దీన్ని పూజించుకుంటారయ్యా అంటే రామదాసి ఏమాత్రం కూడా బాబాకు ఒక్క మాట ఎదురు చెప్పకుండా బాబా అంటాడు కదా రామదాసి అంటే సమతా మమత ఉండాలని చెప్పి అటువంటి సమతా మమత ఉన్నటువంటి ఆ రామదాసి ఒక్క మాట కూడా మాట్లాడకుండా శివలింగాన్ని బాబాకి ఇచ్చేస్తారు. వెంటనే బాబా మేఘుణ్ణి పిలిచి ఆ శివలింగం ఇచ్చి, అరే మేఘా, నీ శంకరుడు నీకోసం వచ్చాడరా అంటారు. అంతే కదా మరి, భీమాశంకరం నుంచి ఆ శంకరుడు సాక్షాత్తు షిరిడీకి చేరారు. ఆ చేరినటువంటి ఆ శంకరుణ్ణి ఎంత అద్భుతంగా మేఘా చూసుకుంటాడంటే, తను ఏమి తింటాడో ఏమి తినడో కూడా తెలియదు ఎవ్వరికి. మేఘుడు భోజనం చేసేటువంటి సందర్భాలు చూసినటువంటి వారు చాలా అరుదు. ఎప్పుడూ కూడా శివపంచాక్షరితోటే తన కడుపు నింపుకునేటువంటి వారు. అంతేకాదు వారి కంఠంలో ఎప్పుడూ కూడా ఒక నామం ఉండేది, సాయి శంకర సాయి శంకర సాయి శంకర అనేటువంటి నామం. తన శంకరుణ్ణి సాయితో మమేకం చేసుకుంటూ తన శంకరుడే సాయి సాయే శంకరుడు అనేటువంటి దాంట్లో మేఘుడు బాబా పట్ల గొప్ప భక్తిని పెంపొందించుకున్నాడు. తన వద్దకు వచ్చినటువంటి ఆ భీమాశంకరుణ్ణి ఎంత ప్రాణప్రదంగా చూసుకుంటారంటే, ఎన్నో రకాలైనటువంటి సుగంధ ద్రవ్యాలు తెప్పించుకునేటువంటి వాడు, పల్లరసాలు ప్రతిరోజు కూడా నిత్యాభిషేకం, ఉదయాన ప్రాతకాలంలో సాయం సంధ్య వేళల్లో ప్రతిరోజు కూడా 2 సార్లు ఆ శివలింగానికి అభిషేకం చేసేటువంటి వాడు. నిజం చెప్పాలంటే మేఘుడు చేసినటువంటి ఆ అభిషేకాలకు, మేఘుడి యొక్క ప్రేమకు ఆ శివలింగం ప్రాణం పోసుకుంది. సాక్షాత్తు ఈశ్వరుడు ఆ శివలింగంలో ప్రాణప్రతిష్ఠ అయ్యాడు. ఆ తర్వాత మేఘుడు మరణించిన తర్వాత ఆ శివలింగాన్ని బాబా చెప్తాడు స్వయంగా దాన్ని తీసుకొచ్చి గురుస్థాన్లో ప్రతిష్టాపన చేయండి అని చెప్పి. ఆ శివలింగాన్ని బాబా వారి సొంత ఖర్చులతో ప్రతిష్టాపన చేయిస్తారు. ఇక ఇక్కడికి నా గురుస్థాన్కు శంకరుడు వచ్చాడు, ఆ శంకరుడు మిమ్మల్ని అందరినీ కాపాడుతారు అని అంటారు. గురుస్థాన్లో ఉన్నటువంటి ఆ శివలింగం ఎదుట బాబా ప్రత్యేకంగా దునిని ఎందుకు ఏర్పాటు చేశారంటే, ఆ పరమశివుని చుట్టూ ఎవరైతే ప్రదక్షిణలు చేసి అందులో ధూపం వేస్తారో వారి కర్మలన్నింటినీ కూడా లయకారకుడైనటువంటి ఈశ్వరుడు లయం చేస్తారు. ఒక్కొక్కసారి ఎప్పుడైనా మీరు ఉదయం పొద్దున్నే కాగ్రహారతి సమయంలో, అదేవిధంగా సంధ్యాహారతి అనంతరము, ఎందుకంటే ఈ 2 సమయాలు కూడా ఈశ్వరుడికి అత్యంత ఇష్టమైనటువంటివి. ఎందుకంటే ప్రాతకాలంలో శివుడు ప్రసన్నంగా ఉంటాడు, ప్రదోష సమయాన శివుడు ఆనందంతో నృత్యం చేస్తాడు. ఈ 2 సమయాలు కూడా అత్యంత కీలకమైనటువంటివి. ఈ 2 సమయాల్లో కూడా మీరు ఎప్పుడైనా సరే షిరిడీకి వెళ్ళినప్పుడు గురు శుక్రవారాల్లో ఆ ధునిని చూడండి. ఆ ధుని ప్రజ్వలంగా మండుతూ ఉంటుంది, దాంట్లో కర్రలు వెయ్యరు, పిడకలు వెయ్యరు, కేవలము అదంతా కూడా భక్తులు వేసేటువంటి సామ్రాణితో అది ప్రజ్వలిస్తూ ఉంటుంది. అంతేకాదు అందులో లయమైనటువంటి కర్మలన్నీ కూడా పొగ రూపంలో, తెల్లటి పొగ, మీకు ఎక్కడా కూడా అక్కడ నల్లటి ఛాయ పొగ అనేటువంటిది కనిపించదు. కైలాసం ఏ విధంగా అయితే తెల్లగా ఉంటుందో అక్కడ ఆ దుని నుంచి వచ్చేటువంటి ఆ పొగంతా కూడా కైలాసంలో ఉన్నటువంటి, ఒక రకంగా చెప్పాలంటే పాల సముద్రపు నురుగులాగా ఆ యొక్క దునిలో నుంచి వచ్చేటువంటి ఆ పొగ ఉంటుంది. ఇక్కడ మనము 3 విషయాలు గమనించాలి. బాబా మేఘాకు ఉన్నటువంటి భక్తిని స్థిరపరచడానికి,
తన జీవితంలో ఏ లోటు ఉండకూడదు అనుకున్నాడు బాబా. మేగుడికి కుటుంబం లేదు, దేనికోసం పాకులాడాడు, దేనికోసం పరితపిస్తాడు, ఒక్క ఈశ్వరుడి కోసమే కదా. మరి మేగుడి యొక్క ఆయు త్వరలో ముగిసిపోతుందనగా బాబా శివలింగాన్ని ఇచ్చాడు. అంటే ఈ జన్మకు తను శివుణ్ణి పరిపూర్ణంగా పూజించలేదు, శివుణ్ణి శివునితో తన సాంగత్యము పరిపూర్ణం కాలేదు అన్నటువంటి లోటు మేఘాకు లేకుండా ఉండడానికి ఎంత గొప్ప ఏర్పాటు చేశాడో చూడండి. సాటే ఒక శివాలయాన్ని నిర్మించి అందులో మేఘాను పూజారిగా పెడితే బాబా ఏం చేశాడు, అంతకంటే ఎక్కువ. ఎందుకంటే సాయిబాబాయే సాయి శంకరుడిగా భావించాడు కాబట్టి మేఘ, మరి అందుకు తగ్గ ఫలితాన్ని మేఘుడికి ఇవ్వాలి కదా. తను శివపంచాక్షరి నేర్పించినటువంటి సాటేను గురువుగా భావించాడు కదా, మరి తనను గురువుగా భావించినటువంటి మేఘను తాను సద్గురువుగా భావించేటువంటి సాయిబాబా వద్దకు పంపాడు. వచ్చిన తర్వాత మేఘుడు ఎంతో నిబద్ధతతో ఉన్నాడు. మరి మేఘుడికి అత్యంత అల్టిమేట్ దాన్ని అనుగ్రహించాలి కదా, అందుకని శివలింగాన్ని అనుగ్రహించాడు. తన ఆరాధ్యత ఏమైనటువంటి శంకరుడి కోసము ఎక్కడికో వెళ్లాల్సినటువంటి పని లేకుండా శంకరుణ్ణే భక్తుడి దగ్గర చేర్చాడు. మేఘ కూడా ఒక విషయం కోసం ఎప్పుడూ పరితపిస్తుండేటువంటి వారు. తను గురువుగా భావించేటువంటి సాటేకి ఇచ్చినటువంటి మాట, ఆ మాట ఎప్పుడు నేను నెరవేర్చుకోవాలి. సమయం చూసుకున్నాడు ఒకసారి, బాబా ఈరోజు ఎంతో శ్రేష్టమైనటువంటి పర్వదినం మకర సంక్రాంతి, మీరే నా శంకరుడు, నేను మీకు అభిషేకం చేసుకోవాలి, మీరు దీనికి ఒప్పుకోవాలి అని అంటే బాబా మొదట ససేమిరా అంటాడు. కానీ మేఘుడు ఎంతో ప్రయాసకు ఓర్చి 4 మైళ్ళ దూరం వెళ్ళి గంగోదకాన్ని తీసుకొస్తాడు. అందులో బిల్వపత్రాలను వేసి తన శంకరుడైనటువంటి సాయిబాబాకు అభిషేకం చేసుకోవాలనుకుంటాడు. బాబాను ఒప్పించి తీసుకొచ్చి ఆసనం మీద కూర్చోబెడితే మేఘా, శరీరంలో ముఖ్యమైనటువంటిది తలయే, ఈ ఒక్క తల మీద కొంచెం పోసి వదిలేసేయి నన్ను అని అంటాడు. సరే బాబా మీరు కూర్చోండి అని అంటాడు. వెంటనే మేఘుడు హరహర శంకర శంభో శంకర అంటూ తన్మయత్వంతో కళ్ళు మూసుకొని బాబాకు తెచ్చినటువంటి గంగోదకాన్ని మొత్తం కూడా బాబా శిరస్సును పోస్తారు. విచిత్రం ఏమిటంటే బాబా శిరస్సు మాత్రమే తడుస్తుంది, శరీరం అంతా కూడా కఫ్రీ ఏది కూడా తడవదు, అంతా పొడిగానే ఉంటుంది. అప్పుడు గొప్ప అనుభవాన్ని మేఘుడు పొందుతాడు. బాబా మీరు సాక్షాత్తు ఈశ్వరుడే, ఈశ్వరుడి యొక్క లింగం వలె మీ తల మాత్రమే తడిచింది, పానమట్టం నుంచి వెళ్ళినటువంటి జలం ఎక్కడ కనుమరుగవుతుందో తెలియదు, మిమ్మల్ని అభిషేకించినటువంటి జలం కూడా పానమట్టం ద్వారా భూమిలోకి వెళ్ళినట్టు అది ఎక్కడికి వెళ్ళిందో కూడా అంతుపట్టనటువంటి రహస్యం ఇది అని చెప్పి ఇక తనకు 100కి 100% విశ్వాసం కలుగుతుంది. ఈ జగత్తులో ఈ కలియుగంలో సాయిబాబా రూపంలోనే నా శంకరుడు ఇక్కడ కొలువయ్యాడనేటువంటి ఒక ఆత్మతృప్తిని పొందుతాడు. మేఘుడికి ఎంత గొప్ప తృప్తి కలుగుతుందంటే ఎంతోమంది సాధకులు, ఋషులు, రాక్షసులు, దేవతాగణం అనేక మంది కొన్ని సంవత్సరాల పాటు ముక్కు మూసుకొని తపస్సు చేస్తే, అరణ్యాల్లోనే వారు పరిమితమైతే, తపస్సులో దీక్షలో ఉంటే ఎన్నో సంవత్సరాలకు ఆ శంకరుడు కరుణ చూపుతాడు. కానీ నేను ఎంత అదృష్టవంతుణ్ణి, ఈరోజు సాయి శంకరుడు నాకు అనినిత్యము కూడా వారి సేవను అప్పగించి నా శంకరుణ్ణి నేను ఏ తపస్సు, ఏ యాగము, ఏది లేకుండా నేను చేరుకున్నాననేటువంటి ఒక ఆత్మతృప్తిని మేఘుడు పొందాడు. బాబా తత్వంలో శివతత్వము మిలీతమై ఉంటుంది. అందుకనే ఈరోజు మనందరము కూడా అదృష్టవంతులం. ప్రతిరోజు కూడా 2 పూటల నమామీశ్వరం సద్గురుం సాయినాథం అంటూ బాబా యొక్క మహిమాస్తోత్రాన్ని మనందరము కూడా పాడుకుంటున్నాం. ఇంత గొప్ప అదృష్టం మనకు శ్రీ సాయిబాబా ద్వారా మనకు దక్కింది. ఈశ్వరుడి యొక్క నామం, ఈశ్వరుడి స్మరణ అనేటువంటిది గొప్ప అదృష్టం.
అటువంటి అదృష్టాన్ని ఇచ్చినటువంటి సద్గురువు నిజంగా ఈ కలియుగంలో ఒక్క సాయిబాబా తప్ప మరెవరూ కూడా లేరు. ఈ కార్తీక మాసంలో మనకు ఒక గొప్ప అవకాశం ప్రతి సంవత్సరం కూడా సాయీశ్వరుణ్ణి కొలుచుకునేటువంటి అదృష్టం మనకి ఇచ్చారు. చాలామందికి దీని విలువ మీకు తెలియదు. ఎందుకు సాయి సత్యవ్రతాన్ని కరోనా తర్వాత బాబా భీమాశంకరంలో మరియు నారాయణ గావులో భీమాజీ పాటిల్ గృహంలో ఎందుకు అక్కడ ఏర్పాటు చేయించారు? ఎందుకనంటే గురుస్థాన్లో ఉన్నటువంటి శివలింగం మనం చెప్పుకున్నట్టు ఎక్కడి నుంచి వచ్చింది? భీమాశంకరం నుంచే కదా. మనం గురుస్థాన్లో ఈరోజు సత్యవ్రతం చేసుకునేటువంటి అవకాశం లేదు కదా. అందుకని గురుస్థాన్లో ఉన్నటువంటి ఈశ్వరుడు ఎక్కడి నుంచి వచ్చాడు, ఆ స్థానంలో మనల్ని సత్యవ్రతం చేయమని చెప్తున్నాడు బాబా. దానిని అర్థం చేసుకోవడానికి నాకు 4 ఏళ్ళు పట్టింది. ఎందుకు చేస్తున్నామో తెలియదు. ఒక సంకల్పాన్ని ఇచ్చాడు బాబా, 3 సంవత్సరాలుగా అక్కడ చేస్తున్నాం, ఎందుకో తెలియదు. కానీ ఈ కార్యక్రమం చెప్పేటప్పుడు, మేగుడి యొక్క శివలింగం వృత్తాంతం చదువుతున్నప్పుడు అప్పుడు స్ఫురణకు వచ్చింది, ఇందుకా బాబా భీమాశంకరంలో నువ్వు భీమేశ్వరుడి వద్ద ఇంత గొప్ప సత్యవ్రతాన్ని చేయిస్తున్నావు. నీ బిడ్డలందరికీ కూడా కార్తీక మాసం యొక్క పుణ్యఫలాన్ని ఒక్క సత్యవ్రతంతో నువ్వు అందిస్తున్నావు. కాబట్టి భీమాశంకరంలో మనం చేసేటువంటి సాయి సత్యవ్రతానికి ఎంతో గొప్ప విలువ ఉంది. ఎవరైతే రోగపిడలతో బాధపడతారో, ఎవరికైతే మానసికమైనటువంటి రుగ్మతలు ఉన్నాయో, సకల శుభాలను భీమాశంకరుడు మనకు అనుగ్రహిస్తారు. మనకున్నటువంటి పీడలను బాధలను అన్నింటినీ కూడా భీమాశంకరుడు తొలగిస్తాడు. అందుకోసం కార్తీక మాసంలో మన చేత భీమాశంకరంలో ఈ అద్భుతమైనటువంటి ఈ సాయి సత్యవ్రతాన్ని నిర్వహింపజేస్తున్నారు. బాబా ఇచ్చేటువంటి ప్రతి సంకల్పం కూడా దాని వెనకాల ఎంతో మహత్తు దాగి ఉంటుంది. చాలా వాటిని మనము దక్షిణతో చూస్తాము. అక్కడ దక్షిణ అనేటువంటిది చాలా పరిమితమైనటువంటిది, కానీ మనకు కలిగేటువంటి శుభం చాలా అపరిమితమైనటువంటిది. దీన్ని అందరూ కూడా మీరు దృష్టిలో ఉంచుకోండి. ఈరోజు కార్తీక సోమవారం, తప్పకుండా మీరందరూ కూడా ఈ సాయి సత్యవ్రతంలో దక్షిణ సమర్పించి మీ గోత్రనామాలను నమోదు చేసుకోండి. అందుకు తక్కువ చేయకుండా బాబా వరాల సాయి మందిరంలో దీపావళి రోజు జరిగినటువంటి పూజలో పెట్టినటువంటి ఆ 10 రూపాయల నోటును, ఆ 10 రూపాయలు మీకు గొప్ప ఐశ్వర్యం. సాక్షాత్తు వరాల సాయి మందిరంలో లక్ష్మీదేవి అనుగ్రహించినటువంటి ఒక గొప్ప అనుగ్రహం మీకు రాబోతుంది. దాన్ని తప్పకుండా మీరందరూ కూడా అందుకుంటారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఓం శ్రీ సాయిరామ్. శిక్షణే తప్ప శిక్షలు లేని శరణాగతి సౌదం.